అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. జై హింద్ ఫ్రెండ్స్. అలీగారు వైసీపీకి రాజీనామా చేశారు. ఎవరు? మన యాక్టర్ అలీగారు రాజీనామా చేస్తూ నేను ఇంకా రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నా, నేనేదో ప్రజాజీవితంలో నేను రావాలి అని చెప్పేసి అనుకున్న దానికి గల ముఖ్య కారణం ఏంటంటే, నాకు సర్వీస్ చేస్తున్నా నేను, నాకు వచ్చిన సంపాదనలోంచి మా నాన్నగారి పేరున ట్రస్ట్ పెట్టుకొని నేను ఏదో పని చేస్తున్నాను కాబట్టి దాంట్లోంచి 20% ఇస్తున్నా, అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు 60% ఇస్తున్నా. సరే, మంచిదే, అది చేయడంలో తప్పు లేదు, చాలా మంచిది. అది మీ పరలోకం యొక్క దీనికోసం, పరలోక ప్రాప్తి కోసం మీరు చేసుకుంటున్నారు. అది ప్రతి ఓడు చేసేదే. కనీసంలో కనీసం విధిగా ప్రతి ముస్లిం కూడాను 2.5% జకాత్ అనేది తీసి చేస్తారు. నాకు అర్థం కాని అంశం ఏమిటంటే, గత 10 సంవత్సరాల నుంచి మీరు ఆల్మోస్ట్ అసలు 5 ఇయర్స్ నుంచి అయితే మట్టుకు, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అయితే మట్టుకు వైసీపీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. అహర్నిశలు ఇదిగో అదిగో ఇదిగో పులి ఇదిగో పులి అన్నట్టుగా నేను ఇదిగో ఎమ్మెల్యే అయిపోతున్నాను, ఎమ్మెల్సీ అయిపోతున్నాను, లేకపోతే ఎంపీ అయిపోతున్నాను అని చెప్పారు. ఆల్ ఆఫ్ సడన్గా పార్టీ ఓడిపోయింది. పార్టీ ఓడిపోతే మీరు రాజకీయాలకి స్వస్తి పలికేశారు. మళ్ళీ ఇప్పుడు దానికి తోడుగా యాడ్ చేస్తున్న మాట ఏమిటంటే, నేను ఇంకా రాజకీయాల్లో ఉండదలుచుకోవట్లేదు, ఎందుకంటే నేను సర్వీస్ చేద్దామని చెప్పి వచ్చాను. మీ మాటలకి పొంతన లేదు అలీ గారు. మీరు నిజంగా సేవ చేయాలనుకుంటే కనుక మీరు అపోజిషన్ రోల్ ప్లే చేయండి. అంటే ఉంటే అధికార పక్షంలోనే ఉంటారు, లేకపోతే అపోజిషన్ రోల్లో ఉండరు. అపోజిషన్ రోల్లో మీరు ప్రశ్నించలేరా? మీరు ప్రశ్నించలేని వారు మీరేం సేవ చేస్తారు? ప్రశ్నించలేని వారు కాదు, దమ్ము ధైర్యం ఉండాలి దానికి. అధికారంలో ఏముంది? అధికారంలో ప్రతి ఓడు ఉంటాడు. అధికారంలో ఉండడానికి పెద్ద విషయం కాదు. అధికారంలో ఉంటే సాధించేది ఏముంటుంది చెప్పండి? ఏమీ ఉండదు. ప్రతిపక్షంలో ఉండే నిజమైన సేవ చేయగలరు. మీరు ప్రతిపక్షంలో ఉండి నిజంగా ఈ సమాజానికి ఏమైనా సేవ చేయాలి, లేకపోతే ఏదైతే మీరు కళామ్మ తల్లి అని చెప్పేసి లేకపోతే ఇంకోటేదో చెప్తున్నారో, ఇవన్నీ కూడాను నిజంగా చేయాలనుకుంటే కనుక 100% మీరు అపోజిషన్ రోల్లో ఉండాలి. అలా కాకుండా మీరు చేతులు ఎత్తేసి ఇంకా నేను హ్యాండ్స్ అప్, నేను ఇంకా రాజకీయాలతో నాకు సంబంధం లేదు, నేను అందరూ ఐఎమ్ ఏ కామన్ మ్యాన్, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఓటు వేస్తాను అంటే ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని పిచ్చోళ్ళు చేశారా? ఎన్ని సంవత్సరాలు మీరు జనాల్ని పిచ్చోళ్ళు చేశారా? అంతే కదా. అంటే మీరు ఏదో రంగుల ప్రపంచాన్ని మొత్తం దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ ఆ రంగుల ప్రపంచంలో చూపించేద్దామని చెప్పేసి. కాబట్టి నిజమైన సేవ చేయాలనుకుంటే కనుక అలీ గారు 100% అపోజిషన్లో ఉండి 200% నిజమైన సేవ జరుగుతుంది. ఈ విషయాన్ని తమరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీరు ఏదో నేను పొడి చేశాను లేకపోతే ఇంకోటి ఏదో చేసేసాను అని చెప్పేసి మీరేదో అనుకుంటున్నారు. మీకన్నా ఎక్కువ కనీసం నోరు విప్పి చెప్పుకొని వాళ్ళు సమాజంలో అనేక మంది ఉన్నారు. మీకన్నా ఎక్కువ సేవాగుణం కలిగిన వాళ్ళు, మీకన్నా 200 టైమ్స్ ఎక్కువ సేవాగుణం కలిగిన వాళ్ళు. కానీ మీరు సేవ అని చెప్పి చెప్తూ నేను ఇంకా రాజకీయాలతో పని లేదంటే ఐ థింక్ యు ఆర్ నాట్ కరెక్ట్. ఎనీహౌ యు ఆర్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ బ్యాడ్ డిసిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.